లోకి పడిపోయాను. లవ్ కంటు పెద్ద ట్రెండ్ ఉండదు గురు. అప్పట్లో నాగార్జున లెటర్ రాసేవాడు, ఇప్పుడు నా చేతనే ట్వీట్ చేస్తున్నాడు. నిజాయితీ గల వాళ్ళందరూ సూసైడ్ చేసుకోవడం, అందుకు కారకులైన నీచ్ కంపెనీలందరూ మీసం వెలి తిప్పుతూ తిరగడం ఇప్పుడు సహజం అయిపోయింది. నేను ఆ రోజే అన్నాను కదరా, ఈ రోజు ఎవ్వరికి లేని ఒక చెడ్డ అలవాటు నాకుంది, అదే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అని. ఇది నువ్వు అనుకుంటున్నట్టు కాదు. ఆ పంచభూతాలు కూడా మన జోడి బాగుందని నమ్ముతున్నాయి అనుకుంటాను. జీతం తీసుకొని పనిచేస్తున్న సంబంధిత ప్రభుత్వ అధికారులు దానికి ఈ కేసుకి సంబంధం ఉంది. అటువంటి సంఘటన ఇప్పుడు ఈ ఊళ్ళో జరిగింది. ఈ ఊరి హీట్ ఏంటో తెలుసుకుంటారా? డియర్ ఫ్రెండ్, నీకెందుకు శ్రమ, నేనే వస్తా ఒంటరిగా. వీలైతే నీ చిట్టికన్న, అంటే నీ చిట్టికన్న వేరు నా మీద పడుద్దేమో చూద్దాం. ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంఛ వలనే కదా తండ్రి అంతిమ ఘడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్ళీ వీటి గురించి విమర్శించాడు. గాంధీ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది. ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేద తీరేవాడు. నౌఖలి పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది. ముందేనా సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.